ఇవాళ సాయంత్రం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మొదటి టీ20 మ్యాచ్ కు విశాఖలోని ఏసీఏవీడీ సీఓ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం రెడీ అయింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు భద్రత కోసం దాదాపు 1500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. టికెట్లున్న వారు మాత్రమే స్టేడియం పరిసరాల్లోకి రావాలని పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. దీనిపై మరింత సమాచారం రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న మొదటి టీ20 మ్యాచ్కు విశాఖ వేదిక అవుతోంది. ఈరోజు సాయంత్రం జరగనున్న ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్లన్నీ కూడా ఇప్పటికే విక్రయాలు పూర్తయ్యాయి. స్టేడియంలో 27,000 మంది ప్రేక్షకులు నేరుగా మ్యాచ్ని వీక్షించే అవకాశం ఉంది. దీంతో ఈ టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. ఆన్లైన్లో ఉంచిన గంటల వ్యవధిలోనే టికెట్ల అమ్మకాలన్నీ కూడా పూర్తయ్యాయి. దీంతో ప్రస్తుతం స్టేడియం వద్ద టికెట్లు లభించిన వాళ్ళు ఎవరి దగ్గరైనా టికెట్లు దొరుకుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ను దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటుగా భద్రతకు సంబంధించి రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన స్టేడియంకు సంబంధించిన గేటు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. వివిఐపీలు అలాగే రెండు జట్లకు సంబంధించిన మేనేజ్మెంటు టీమ్ సభ్యులకు సహాయకారిగా ఉండే సభ్యులు మాత్రమే ఈ మొదటి గేట్ నుంచి అలో చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తమకు కేటాయించిన గేట్ల నుంచే రావాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక స్టేడియం 16వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పైన కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా విజయవాడ నుంచి విజయనగరం శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా అనకాపల్లి ఆనందపురం హైవే వైపు నుంచి డైవర్ట్ చేశారు. ఈ రాత్రి వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అలాగే నగరంలో హనుమంతవాక నుంచి మధురవాడ ప్రాంతానికి వచ్చే వాళ్ళంతా కూడా బీచ్ రోడ్డును ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఇక ట్రాఫిక్కు సంబంధించి పరిస్థితి ఇలాగుంటే భద్రతకు సంబంధించి కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులను ఈ స్టేడియంకు ఉన్న 19 గేట్ల వద్ద కూడా భద్రత కోసం వినియోగిస్తున్నారు. ఈ 19 గేట్ల వద్ద ఒక సిఐ స్థాయి అధికారిని ఉంచి ఆయనకు అనుబంధంగా 2 ఎస్ఐలను అలాగే 5 కానిస్టేబుళ్లను భద్రత కోసం వినియోగిస్తున్నారు. సరైన పాసులు అలాగే టికెట్లు ఉంటే మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, పాసులు లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టేడియం వద్దకు రావద్దని పోలీసులు ఇప్పటికే సూచిస్తున్నారు. టికెట్ లేని వారు ఎవరిని కూడా లోనికి అనుమతించే ప్రసక్తే లేదని కూడా పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఇక మ్యాచ్కి సంబంధించి 2 జట్లు కూడా 2 రోజుల క్రితమే విశాఖకు చేరుకున్నాయి. 2 జట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. న్యూజిలాండ్ టీంతో సిరీస్ తర్వాత భారత్ టీంకు కొంత గ్యాప్ వచ్చింది. దీంతో ఇండియా టీము మొత్తం కూడా పూర్తిగా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. భారత్కు సంబంధించిన చీఫ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో ఈ మొత్తం ప్రాక్టీస్ సెషన్ అంతా కూడా నిన్న ముగిసింది. ధోని, కోహ్లీ, రోహిత్ శర్మతో పాటుగా ప్రధాన ప్లేయర్లంతా కూడా ఈ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. అలాగే ఆస్ట్రేలియాకు సంబంధించిన టీం కూడా పూర్తిగా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఈరోజు మొదటి మ్యాచ్ సిరీస్లో భాగంగా జరగనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లోనే గెలిచి ఆస్ట్రేలియా పైన ఒత్తిడి తీసుకురావాలని టీమిండియా భావిస్తుంది. అలాగే ఈ మ్యాచ్లో గెలిచి ఆస్ట్రేలియాలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అటు ఆస్ట్రేలియా టీం కూడా భావిస్తుంది. దీంతో ఈరోజు మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్నారు. పిచ్చి బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండటంతో పరుగుల వరద పారుతుందని, ఇరువైపులా కూడా పించ్ హిట్టర్లు మంచి బౌలర్లు ఉన్న నేపథ్యంలో రసవత్తరమైన మ్యాచ్ను వీక్షించేందుకు విశాఖ వాసులకు అవకాశం కలుగుతుందని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. ఇది క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్, విశాఖపట్నం.